ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి, శ్రీభిలాషులకి, అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం అసలైన హఠాజోడి మొక్క ఎలా ఉంటుందో తెలుసుకుందాం. మొక్క ఆకు ఎలా ఉంటుంది, మొక్క రూట్ ఎలా ఉంటుంది, మార్కెట్లో మనని ఎలా మోసం చేస్తారో మీకు నేను పూర్తి వివరంగా తెలియజేస్తాను. అంతకుముందు వీడియోలో ఎక్కడ దొరుకుతుంది, ఎలా ఉంటుంది చూపించాను. సెకండ్ వీడియోలో మీకు హతజోడి మొక్కల్లో ఉన్న వేరియేషన్ చూపించాను ఆకుల ద్వారా, కానీ ఇప్పుడు రూట్ ద్వారా కూడా మీకు నేను తెలియజేస్తాను. మొట్టమొదటిగా అసలైన హతజోడి మొక్క తీసుకుందాం. ఇదిగోండి, ఇది అసలైన హతజోడి మొక్క ఉండే ఆకు విధానం. అలాగే హతజోడి ఇలా ఉంటుంది, అంటే ఎక్కువ వేర్లు ఉండవు, తక్కువ ఉంటాయి. మూతి భాగంలో అంటే మొదటి భాగంలో చేతులు ముడివేసినట్టుగా ఉంటాయి. అలాగే వెనకాల భాగంలో చేతులు ఒకదానిలో ఒకటి వెళ్ళినట్టుగా ఉంటాయి, అంటే జోడించినట్టుగా ఉంటుంది. ఇలా అంటే త్రికోణాకారంలో మన వేళ్ళు ఒకదాంట్లో వేలు ఎలా పెడితే ఎలా ఉంటుందో అలా ఉంటాయి. అంటే ఈ చేతి వేళ్ళు దాంట్లోకి వెళ్ళినప్పుడు ఆ చేవి దీనిలోకి వచ్చినప్పుడు ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఇది ఒరిజినల్, దీని ఆకు ఇలా ఉంటుంది. జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు మనం మార్కెట్లో దొరికే అదజోడి, ఏదైతే మొక్కల్లో కూడా ఈ రకమైన ఆకు ఉంటుంది, దాని రూట్ ఎలా ఉంటుంది ఇదిగోండి. ఇలా కొమ్మలు కొమ్మలుగా ఉండి పొడుగ్గా ఉండి సన్నగా ఉంటుంది. అలాగే ఇవన్నీ తీసామనుకోండి, కట్ చేసామనుకోండి, చూడడానికి సేమ్ అలాగే అనిపిస్తుంది. దీని వెనకాల కూడా సేమ్ అలాగే, ఈ వెనకాల కూడా చేతులు వేళ్ళు ఎలాగైతే ఉన్నాయో చూడండి, దీనికి కూడా అలాగే ఉంటాయి. అంటే వేళ్ళు ఒకదాంట్లో ఒకటి జోడించినట్టే ఉంటుంది. ఇది డూప్లికేట్, ఇది ఒరిజినల్ కాదు. ఈ మొక్క కూడా చూడడానికి అలాగే సేమ్ టు సేమ్ ఉంది, సరే ఇలా మోసపోతూ ఉంటారు. అలాగే రెండవది, ఇంకొకటి, మూడవది ఇదిగోండి. ఈ మొక్క చూడండి, సేమ్ ఇలాగే మొక్క ఒరిజినల్ అతజోడి మొక్క ఆకు ఎలా ఉందో ఇది కూడా పక్క పక్కన పెడుతున్నారు, ఇలా కనిపిస్తుంది. ఇది కూడా ఒరిజినల్ కాదు. దీని రూట్ కూడా అలాగే వస్తుంది. చిన్న మొక్క అయితే తెచ్చాను, ఇది చూడండి, దీని రూట్ కూడా అలాగే వస్తుంది. పెద్దగా ఉంటే సేమ్ అలా కనిపిస్తుంది. అలాగే నాలుగోది, ఇప్పుడు ఇంతకుముందు కొన్ని ప్రాంతాల్లో ఈ మొక్కను తీసుకువచ్చి అతజోడి నమ్ముతుంటారు, ఆకు వెనకాల తెల్లగా ఉంది, ఇది అతజోడి అంటారు. ఇలా జుట్టులాగా పూర్తిగా పొడుగ్గా ఉంటుంది. కడుగుతాను చూడండి, ఇలా ఇది కూడా పొడుగ్గా వస్తుంది. దీన్ని కూడా హతాజోడి నమ్ముతూ ఉంటారు, ఇది హతాజోడి కాదు. కానీ ఆకు చూడడానికి అలాగే భ్రమింపజేస్తుంది, కాస్త దగ్గరగా ఉంది, ఎందుకంటే ఎండిపోయింది కాబట్టి మీకు అలా ఉంది. ఇది కూడా కాదు. మూడవది, ఇది మీరు నిజంగానే హతాజోడి అనుకుంటారు. మార్కెట్లో దొరికే అత్యంత ఎక్కువగా దొరికే మొక్క ఇదే, ఇది హతజోడి మొక్క కాదు, ఎవ్వరికీ తెలియదు. కానీ చూడండి, ఇది కూడా హతజోడి మొక్కలాగా చేతులు వేళ్ళు ఎలా ఉన్నాయో అలాగే ఉంటుంది. కానీ దీని ఆకు ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది. తెలియక చాలామంది ఇది ఎక్కడ పడితే అక్కడ సెలయర్లో దొరికితే దీన్ని హతజోడి అని నమ్మేసి కొనుక్కుంటూ ఉంటారు. పెద్ద పెద్దవి కూడా ఉంటాయి, కట్ చేస్తే మీకు పైన కట్ చేస్తే దాని రూట్ కూడా ఇలాగే ఉంటుంది. ఇలా ఎక్కువగా జుట్టు ఉంటుందన్నమాట, అంటే వేర్లు ఉంటాయి వీటికి. ఇది గమనించండి, చిన్నది, మీకు నేను అంతకుముందు వీడియోలో చూపించాను. అలాగే ఇంకొకటి, ఇది ఎక్కువగా అమరకంటి ప్రాంతంలోనే దొరుకుతూ ఉంటుంది. ఇది కూడా అన్ని ప్రాంతాల్లో దొరుకుతుంది. దీని ఆకులు కూడా దానిలాగా అనిపిస్తాయి, కానీ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఇవి కూడా రెండు మూడు కలిపి ఉంటాయి ఆకులు, దాని రూట్ కూడా ఇలాగే ఉంటుంది. ఇది కూడా డూప్లికేట్ చూడండి. మీకు మిత్రులకి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, వేల రూపాయలు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఒరిజినల్ అతజోడి అని చాలామంది మోసపోతూ ఉన్నారు. ఈ అతజోడి ఒరిజినల్ గుర్తించడమే ఒక పెద్ద ప్రాశస్త్యం. కొంతమంది అంటే తెలియని వాళ్ళు కూడా, అంటే తెలియని వాళ్ళంటే మామూలుగా చదివి అవగాహన ఉంటుంది వాళ్ళకి, అంటే ఏదైనా పుస్తకాల్లో చదివి అతజోడి ఎలా ఉంటుంది అని వర్ణన ఉంటుంది, కానీ ఫిజికల్గా చూసిన వాళ్ళు చాలా తక్కువ. ఈ మొక్క వచ్చే ప్రదేశాలు, ఆ మొక్కలు ఉండే ప్రదేశాలు చాలా రేర్గా ఉంటాయి. ఈ మొక్కలు డూప్లికేట్ మొక్కలు ఎక్కడ పడితే అక్కడ వస్తూ ఉంటాయి. కాకపోతే మనం సరిగా గుర్తించగలిగినప్పుడు మాత్రమే ఒరిజినల్ అతజోడిని గుర్తించగలుగుతాం, అలాగే ఫలితాన్ని పొందుతాం. 23 రకాల మొక్కలు మన భారతదేశంలో ఇలాంటివి లభిస్తుంటాయి. 23లో ఒకటి మాత్రమే అతజోడి మొక్కలను పోలిన మొక్కలు 23 ఉన్నాయి. ఇప్పుడు మీకు నేను 6 మొక్కలు చూపించాను, ఎందుకంటే
ఈ సీజన్లో ఈ 6 మొక్కలే వస్తాయి. అదే వానాకాలంలో అయితే 23 మొక్కల్ని మనం చూపించవచ్చు. అది ఆ టైంలో విపరీతంగా కనిపిస్తాయి. కాబట్టి మిత్రులారా, జాగృతిగా ఉండండి, అంటే కాస్త జాగ్రత్తగా వ్యవహరించండి. ఇలాంటి వాటిని ఎందుకంటే అరుదుగా దొరికేవి, లక్షల రూపాయలు పోసుకుంటూ ఉంటారు కాబట్టి. అందులో పెద్ద పెద్ద వాళ్ళు చాలామంది ఈ మధ్య కాలంలో రాజకీయాల్లో ఉన్నవారు, అభివృద్ధి కావాలని కోరుకునేవారు, కొంతమంది మాయమాటలు నమ్మి ఇలాంటి రూట్లో కూడా డూప్లికేట్ వాటిని తెచ్చి ఇస్తున్నారన్న సంగతి వాళ్ళకి తెలియక లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కొనుక్కొని ఫలితం రాలేదని నా దగ్గరకు వస్తున్నారు. అలా ఎంతోమంది వచ్చారు. నేను స్వయంగా సేకరించినవి కాబట్టి ఎవరికైనా కావాల్సిన వారికి నేను స్వయంగా పూజ చేసి ఇవ్వటం జరుగుతుంది. మీరు తర్వాతైనా, మీరు ఎవరైనా సరే పండితులు కూడా, ఎవరికైనా అసజోడి ఇవ్వాలనుకున్నప్పుడు మీరు స్వయంగా పరిశీలించుకోండి. రెండవది, ఇంత నేను మీకు పరిశోధనాత్మకంగా ఎందుకు చెప్తున్నానంటే ఇవి అంత ఈజీగా దొరికేవి కాదు. నేను వీడియో చేసినంత మాత్రాన, మీరు వెళ్ళిపోయి అడవిలో వెతికినంత మాత్రాన ఇవి దొరికేవి కాదు. పర్టికులర్గా కొన్ని ప్రాంతాల్లో ఉంటాయి, ప్రాణాలకు కూడా రిస్క్ ఉంటుంది. అది కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం ఉన్నప్పుడు మాత్రమే లభిస్తాయి. ఇవి కూడా చాలా అరుదుగా లభిస్తాయి. ఒక్కసారి వచ్చిన మొక్క, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు నేను, ఇప్పుడు నేను చూపిస్తాను. ఇప్పుడు ఈ మొక్క ఉందనుకోండి, చిన్నది, ఇది అంగుళం సైజు ఉంది. ఈ మొక్క రావడానికి పట్టే సమయం, ఇది పెరగడానికి పట్టే సమయం 5 నుండి 6 సంవత్సరాలు. ఇది పిలకల పిలకలుగా వస్తుంది, పసుపు కొమ్ములాగానే వస్తుంది. అది ఎండిపోతుంది, మళ్ళీ వస్తుంది. ఈ మిగతా అంటారా, ఇవి ఎలా కావాలంటే అలా దొరుకుతాయి. కాబట్టి మీరు ఒకటి గుర్తుంచుకోండి, ఒరిజినల్ మొక్కలను మాత్రమే మీరు తీసుకోండి. ఇలాంటి నకిలీ మొక్కలు ఇలాంటివి చూపించి కూడా మీకు అమ్ముతున్నారు, ఇలాంటి వాటి మోసపోకండి. అర్థమైంది మిత్రులారా? అలాగే ఎవరికైతే కావాల్సిన వారు ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. కింద వీడియో డిస్క్రిప్షన్లో నేను ఈ సంబంధిత, అంటే అసజోడి సంబంధించిన పాత వీడియో లింకులు, కొత్త వీడియో లింకులు అన్నీ కూడా పెడతాను. మీకు ఎవరైనా సరే కావాల్సిన వారు వాటిని కూడా చూడండి, అర్థం చేసుకోండి. ఖరీదు మాత్రం ఎక్కువగానే ఉంటాయి, ఎందుకంటే ఇవి అరుదుగా దొరికే మొక్కలు కాబట్టి రేటు కూడా అలాగే ఉంటాయి. మీ గోత్రనామాల మీద పూజ చేసి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి రేటు ఉంటుంది. అలాగే ఎవరికైనా సరే మేమే చేసుకుంటామనే వారికి కూడా డైరెక్ట్గా ఇవ్వడం జరుగుతుంది, కానీ రేట్లో ఎటువంటి మార్పు ఉండదు. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.